विजयनगर जिला श्रृंगवरपुकोट मंडल श्रृंगवरपुकोट पंचायती पारिशुद्य कार्मिकुल अक्रम अरेस्टुलु निरसिस्तू वारी कुटुंबीकुलु स्थानिक पोलीस स्टेशन मुंदु निरसन चेपट्टारु। गत 26 रोजुलुगा मेजर पंचायती पारिशुद्य कार्मिकुलु शांतियुतंगा निरसन कार्यक्रमालु चेपडुतुंटे ईओपी आरडी श्रीनिवासराव पोटी कार्मिकुलकु पात कार्मिकुल विधुलकु आटंकं कलिगिस्तुन्नारनि पोलीसुलकु फिर्याद चेशारु। దీంతో ఆ ఫిర్యాదు మేరకు ఐదుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా కార్మికులు చేసిన తప్పేంటి, వారిని తక్షణమే విడుదల చేయాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద కార్మికులందరూ ఆందోళన చేపట్టారు। అయినప్పటికీ విడుదల చేయకపోవడంతో సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు। వీరి పోరాటానికి మద్దతుగా సర్పంచ్ సంతోష్ కుమార్, వైఎస్ఆర్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రెహమాన్, టీడీపీ వార్డు మెంబర్లు, ఇండిపెండెంట్ వార్డు మెంబర్లు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ వాకాడ రమణ వేసిన టెండర్ ని రద్దు చేయాలని, పాత కార్మికులను కొనసాగించాలని కోరారు। పంచాయతీ అధికారి చేసిన తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తిరిగి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసేందుకు తప్పుడు కేసులు పెట్టారని, దీనివల్ల భవిష్యత్తులో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు। తక్షణమే ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు కలుగు చేసుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని సిఐటియు యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు। అర్థం చేసుకొని వీడియో మిత్రులందరూ మా దగ్గరికి వచ్చినందుకు మీకు అందరికి అభినందనలు చెల్లించుకుంటామండి। నిన్నటి దినాన మా పంచాయతీ వాళ్ళని ఐదుగురిని స్టేషన్లో దేనికి పెట్టారో ఎవరికీ తెలియదండి। ఒక రీజన్ మాకు చెప్పండి అంటే రీజన్ కూడా ఎస్ఐ గారు చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయారు। ఎందుకు వెనక్కి వెళ్ళారో ఎవరికీ తెలియదండి। ఇప్పుడు మా యొక్క కుటుంబాలు, మా ఇప్పుడు పంచాయతీలో చేస్తున్న మా కుటుంబాలు రేపు పొద్దున్న ఇంకొక ఐదుగురిని పెడితే, ఐదుగురిని కాదు మా పంచాయతీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి సమస్యలు వచ్చినా పూచి మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళది। తర్వాత ఎవరైతే ఐదుగురిని పెట్టాడో, ముఖ్యంగా వాకడ రావణ, వాకడ రావణ ఖచ్చితంగా, వాకడ రావణ మీద యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి। తర్వాత ఈఓపీఆర్డి చూసుకుంటే అతను కూడా పంచాయతీలో దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి। వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ఎందుకు పగ తీర్చుకుని ఎవరికి అర్థం కావట్లేదు, దేనికని ఇలా చేస్తున్నారు, ఎవరు పొట్లాంటి ఎవరు పొట్లు కొట్టడానికి అలా చేస్తున్నారు, అసలు ఎందు నిమిత్తం చేస్తున్నారనేది మాకు తెలియాలి। అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేదు, ఈ సంవత్సరం వచ్చిన విఆర్డీపీ వల్ల ఆయన వల్ల మా పొట్లు కొట్టవలసి వస్తుందండి। దేనికి చేస్తారంటే ఇప్పటికీ అర్థం కావట్లేదండి మాకు। 26 రోజుల నుంచి అక్కడ ధర్నా చేస్తున్నారు, ఆడవాళ్ళని వచ్చి కొట్టారు, ఆడవాళ్ళు రక్తాలు వచ్చినట్టు కొట్టారు, జాకెట్లు చింపేశారు, ఎవరు పట్టించుకున్న నాదులు లేడు। అయినా ఈ రోజు మేము అనుకోవడం, మేము దెబ్బలు కాసి నా తండ్రులు, నా మేనమామలు స్టేషన్ లో పెట్టారు, దేనికి పెట్టారు ఒక రీజన్ అడితే ఎస్ఐ మాత్రం చెప్పట్లేదు। అయితే రాజకీయం, ఇక్కడ అంతా రాజకీయం జరుగుతుందని మాకు అర్థమైంది। తర్వాత ముఖ్యంగా ఇక్కడ టెండర్ వచ్చేసి పంచాయతీ వాళ్ళు వేసుకోవాలి, బయట నుంచి వాకాడ రావణ వచ్చి చాలా చక్కగా టెండర్ వేసుకున్నాడండి। వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైనా న్యాయం ఒకసారి చూడండి మీరు, ఎవరైనా జీతాలు పెంచే విధంగా ఉంటాడు ఎటువంటి ఆఫీసర్ అయినా, కానీ ఇక్కడ నెలకి మాకు ఇచ్చింది కూలి పనే ఏంటి, కేవలం 300 ఇచ్చేవారండి, 310 చేసినా లేదు 350 చేసినా మేము ఆనందపడేవారు, మేము 290 చేశాడండి, ఇంకా ఎవరు పొట్టలు కొట్టడానికి ఇతను చేశాడో మాకు తెలీదు। అయితే ఇక్కడ అందరూ కలిపి అసలు 290 రూపాయలు దేనికి చేశాడు అని చెప్పి ధర్నా చేశారు। అసలు ఎవరికి చెప్పింది అసలు టెండర్ వేసాడు అనేది మాకు కావాలి, ఆ టెండర్ అనేది ఇప్పుడు మాకు కావాలని మేము కోరుకున్నామండి, ధన్యవాదాలు। నేటికి 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, అటువంటి కార్మికులు కొట్టగొట్టేందుకు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కయ్యి పోటీ కార్మికులను తీసుకొచ్చి ఏళ్ల తరఫున పనిచేస్తున్న కార్మికులు కొట్టగొట్టేందుకు నిమగ్నం అయ్యారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటి నుంచి 27వ తేదీన ఎస్కోట మేజర్ పంచాయతీలో టెండర్లో కలవడం జరిగింది। ఆ టెండరు 3 వ్యక్తులు టెండర్ వేశారు, ఎవరెవరంటే మధ్యలో దేవుడు బాబు, బోని రామారావు, వాకాడ రమారావు అనే 3 వ్యక్తులు టెండర్ వేశారు। ఈ టెండర్ వేసిన వారిలో అతి తక్కువ టెండర్ కోట్ చేసింది వాకాడ రమణ అనే వ్యక్తి, 290 రూపాయలు టెండర్ కోట్ చేశారు, టెండర్ కోట్ చేస్తే మిగతా వాళ్ళేమో ఒక 250కి ఒక 350కి మరొక 340 వేశారు, అవి ఎక్కువ కాబట్టి తక్కువ కోటి ఎవరు చేశారు వారికే ఇచ్చారు,
అయితే ఆ టెండర్ కూడా నిబంధనలకు విరుద్ధం. ఎందుకు నిబంధనలకు విరుద్ధం అంటారంటే మా దగ్గర ఉన్నటువంటి జీవో నంబర్ 57 ఏం చెప్తుందంటే ఏదైతే కార్మికులు పని చేస్తున్నారో వాళ్ళకి అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ 10,000కు తగ్గకుండా వాళ్ళకి జీతం నిర్ణయం ఇవ్వాలని చెప్పి జీవో నంబర్ అది చెప్తుంది. జీవో నంబర్ 3 ఏం చెప్తుంది? జీవో నంబర్ 3 ఏం చెప్తుందంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు గత జీతం ఏదైతే ఉందో పాత జీతానికి తగ్గించి టెండర్ కోడ్ చేయడానికి లేదు. ఒకవేళ పాత జీతానికి టెండర్ కోడ్ తప్పు చేసేసినట్లయితే టెండర్ వచ్చేయాలి. మేము ఒకటి అడుగుతున్నాం, ఈఓపిఆర్టీ గారికి ఒకటి అడుగుతున్నాం, మీరు చదువుకున్నారు కదా, మీకు ఈ జీవోలు ఏమి తెలియవా? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీకు తెలియదా? 30 ఏళ్ళగా పనిచేస్తున్న కార్మికులు పొట్ట కొడడానికి మీరు రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి ఈరోజు పార్టీలేమో భయభ్రాంతులకు గురి చేసి ప్రజల ప్రాణాల రక్షణ కోసం వీళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వైరస్ కాలంలో కూడా ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల సేవలు అందిస్తున్నటువంటి కార్మికులు పొట్ట కొట్టడానికి మీరు ఎలా నిమగ్నం అవ్వాలని కూడా నిమగ్నం చెప్పండి. కాబట్టి మీరు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకొని జిల్లాలో ఉన్న నీడ నేత అలాగే నియోజకవర్గంలో ఉన్న నీడ నేత చెప్పినట్టుగా వింటున్నారు తప్ప వాస్తవాలు పరిధిలో తీసుకురలేదు. మీకు చట్టాల మీద కూడా కనీసం గౌరవం లేదు, మీకు దళితులంటే అసలు గౌరవం లేదు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. దళితుల్లో దళితులకే వివాదాలు పెడుతున్నారు, ఇది సరికాదు. ఇది కానీ ఇలా వదిలేసినట్లయితే ఇది చినుకు చినుకు వానగా మారే ప్రమాదం ఉంది. అందుకని ఎప్పటికైనా సరే మా కార్మికుల మీద ఈరోజు ఎటువంటి సంబంధం లేకుండా ఎటువంటి వివాదం లేకుండా అయినప్పటికీ కూడా మా కార్మికుల్ని భయపించి కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికి మీరేమొచ్చి కార్మికులు బలవంతంగా ఇక్కడ అరెస్ట్ చూపించారు, అది దుర్మార్గం. మేము కూడా 20వ తేదీన మా పోటీ కార్మికులు తీసుకొచ్చి మా మీద దాడి తీసుకొచ్చినటువంటి మేస్త్రి పైన అలాగే కాంట్రాక్టర్ పైన ఈవోపీఆర్టీ పైన చర్య తీసుకొని మేము పెడితే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈవోపీఆర్టీ గారు ఈరోజేమో వీరి మీద ఫిర్యాదు చేస్తే అదువు నేరం అడగకుండా వచ్చి వెంటనే కార్మికులు అరెస్ట్ చేశారు. అంటే రాజ్యాంగం మీ ఒక్కరి కోసమే రాసింది, ఏమైనా ఫిర్యాదు చేస్తే వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పడానికి అంటే ఎస్సీ గారిని అడిగాం, రన్నింగ్ ఎస్సీ రాజేష్ గారిని అడిగితే ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఆయన ఇచ్చారు కాబట్టి అంటే రాజ్యాంగం ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకమైన రాజ్యాంగం అంటే ప్రభుత్వం కాని కాని వారికి ప్రభుత్వ వేతాలకు ఒకలాగా ఏమైనా రాజ్యాంగం రాసి పెట్టింది ఏమైనా వాళ్ళ సమస్యలు తీసుకోమని దీని వెనక ఉన్నటువంటి నేడనేత ఎవరైతే ఉన్నారో ఆయనకి సిపిఎం పార్టీగా సిఐటి యూనియన్గా హెచ్చరిస్తున్నాం. మీరు కార్మికులు పొట్ట కొట్టేందుకు మీరు కుయ్యతలు పడితే మాకు చూస్తూ ఊరుకోమని చెప్పి ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం.